प्रार्थना टीवी वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी प्रभु येसु क्रीस्तु नामन अंदरिकी वंदनालु तेलियजेस्तुन्नामंडि। प्रार्थना टीवी चूस्तुन्नटुवंटि प्रति ओक्करू ఒక మంచి విషయాన్ని విశ్వాస సంబంధమైన ఆలోచన ఆత్మ సంబంధమైన మేలులు పొందుకోవాలని ఈ పాఠాన్ని మీకు పరిచయం చేస్తున్నానండి। ఈ పాఠము త్రియేక దేవుడు అనే పాఠాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాం। నా పేరు వి సుధాకర్ బ్రదర్। నేను నడిపిస్తున్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు సంఘం అండి, బందర్ రోడ్డు అశోక్ నగర్ పొప్పులమిల్లి సెంటర్లో ఉంటుందండి మా యొక్క స్థానిక సంఘము। మీరు ఎప్పుడైనా సరే ఈ పాఠాన్ని గురించి మాట్లాడాలనుకుంటే ఆలోచించాలనుకుంటే అందుబాటులో స్థానిక సంఘానికి రావొచ్చండి, లేదా స్క్రీన్ మీద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేస్తే ఫోన్లోని మీకు ఎవరంగా ఇంకా దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి ముందుకు వస్తామండి। దయచేసి ఈ పాఠం చాలా వెరీ ఇంపార్టెంట్ అండి। అనేక మెసేజ్లు వింటున్నారు ఈ ప్రార్థనా టీవీ ద్వారా, ఈ యొక్క మెసేజ్ కూడా జాగ్రత్తగా విని త్రియేక దేవుడు అంటే ముగ్గురా ఒక్కడా అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు పరిచయం చేస్తున్నామండి। మనిషిని బట్టి పాఠం తీసుకోవద్దు, సంఘాన్ని బట్టి పాఠం తీసుకోవద్దు, గ్రంథాన్ని బట్టి పాఠాన్ని తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నానండి। ఈ పాఠము చాలా ఇంపార్టెంట్. ఒక భూమి మీద తండ్రి అయిన దేవునికి భక్తి జరిగించాలంటే ముగ్గురా ఒక్కడా అనే పాఠం ఎవరిని కావాలండి? అలాగే ఈ భూమి దాటిపోయిన తర్వాత నిత్యజీవానికి వారసుడు కావాలంటే ఈ పాఠం చాలా ఇంపార్టెంట్ అండి। అందుకని మనవి చేస్తున్నాను, పదే పదే బ్రతిమలాడుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। అంతేగాని దీన్ని ఎవరో ఏంటి అనేది తెలిసివేయకండి। మీరు ఎంతో కాలం నుండి ప్రార్థనా టీవీని ఎంత వీక్షిస్తున్నారు, ఆ వీక్షిస్తున్న వారందరూ దీన్ని కూడా వీక్షించి మీకు ఒక మంచి విషయాన్ని అందించి కొందరినన్నా అగ్నిగుండం తప్పించి పరలోకానికి తీసుకెళ్లాలని ఈ ప్రయత్నం చేస్తున్నామండి। ఆల్రెడీ మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సత్యగ్రంథం, సత్యగ్రంథం అనే ఒక ఛానల్లోతో మేము ముందుకెళ్తున్నాము। అలాగే కాకుండా ఈ ప్రార్థనా టీవీ ద్వారా కూడా ఈ విషయాన్ని మీకు అందించాలని ముందుకు వస్తున్నామండి। మా యొక్క మన విని ఈ యొక్క ముగింపు వరకు ఈ పాఠం 2 ఎపిసోడ్లు ఉంటుందండి। ఈ ఎపిసోడ్లు 2 ఎపిసోడ్లు పూర్తిగా చూసి ఒక ఎపిసోడ్లో మీకు ముగింపు ఉండదండి, ఫైనల్ అవ్వదండి, 2 ఎపిసోడ్లు సంపూర్ణంగా పరిపూర్ణంగా చూసి ఈ పాఠాన్ని అర్థం చేసుకొని ఈ పాఠాన్ని ఆలోచించేసి మీ విశ్వాస సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాలని ప్రేమపూర్వకంగా యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తున్నానండి। అందరూ జాగ్రత్తగా ఆలోచించేయండి, అర్థం కావటం మాత్రం దయచేసి మరలా అడిగి తెలుసుకోండి, మీరు మాకు సహకరించండి। సహకరించి మీరు చేసే యొక్క చిన్న ప్రయత్నం ద్వారా కొందరికన్నా ఈ పాఠం ఉపయోగపడుతుందని మీరు మమ్మల్ని ఆదరించండి। ఇంకా మీరు కోరుకుంటే మమ్మల్ని బలపరిస్తే అనేక పాఠాలతో ఈ ప్రార్థనా టీవీ ఛానల్ ద్వారా మీకు మంచి విషయాలను అందించాలని మేము ఆశపడుతున్నాం, ఎదురు చూస్తున్నాము। అంతేకాని అపార్థం మాత్రం చేసుకోవద్దండి, మాకు కాల్ చేయండి, మేము అందరికీ అందుబాటులో ఉంటాము, అన్ని విషయాలు మేము సహకరిస్తాము, ప్రోత్సహిస్తాము, మీరు కూడా మమ్మల్ని సహకరించండి, ప్రోత్సహించండి, బలపరిచి ఈ టీవీ ఛానల్ ద్వారా అందరూ ఆత్మ సంబంధం మేలులు పొందుకోవాలని మీ అందరికీ పరిచయం చేస్తూ ఈ యొక్క 2 ఎపిసోడ్ని అవునా ఇదే ఆదివారము సాయంకాలము 7:30కి వచ్చే ఈ యొక్క ప్రోగ్రాన్ని మీరు జాగ్రత్తగా చూడండి। ఎటువంటి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పాఠాన్ని వివరించండి, ఎవరైతే ఇంకా అందుబాటులో లేరు వారందరికి కూడా ఈ పాఠాన్ని పరిచయం చేసి అందరికీ వివరించి కొందరినన్నా ఒక మంచి విశ్వాసాన్ని మనుషుల ద్వారా వచ్చే విశ్వాసం కాకుండా పరిశుద్ధ గ్రంథం ద్వారా వాక్యానుసారమైన ఒక విశ్వాసాన్ని సంపాదించుకోవాలని మీరందరినీ మేము మీరు అందరం పరలోకంలో నిత్యజీవంలో వారసులుగా ఉండాలని మీకు తెలియజేస్తున్నామండి। జాగ్రత్తగా ఆలోచించేయండి, 2 ఎపిసోడ్లు మీరు జాగ్రత్తగా చూడండి, ఇదే టైంలో ఆదివారం 7:00 సాయంకాలం 7:30కి వచ్చే అలాగే వచ్చే వారం కూడా ఇదే ఎపిసోడ్ను చూసి మీరు మమ్మల్ని ఆదరించండి, ఆలోచించేయండి, అర్థం చేసుకొని ఆత్మ సంబంధం మేలులు పొందాలని తెలియజేస్తూ ముగిస్తున్నానండి। జాగ్రత్తగా వినవలసిందిగా మీకు పరిచయం చేస్తున్నామండి, వందనాలు। ఏంటయ్యా అంటే మొదటి కొరింది పత్రిక 2:4 మొదటి కొరింది పత్రిక 2:4 కొంచెం పెద్ద చదువయ్యా, మొదటి కొరింది పత్రిక 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాక
దేవుని శక్తి అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి రైట్ ఒక భూమి మీద ఒక మనిషిడు ఒక విశ్వాస సంబంధమైన భక్తిని కొనసాగించాలంటే అది మనుషుడి జ్ఞానమా దేవుడి జ్ఞానమా అని ఆలోచించాలి ఒక మత ప్రపంచం ఏమైందంటే ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోయిందంటే ఎక్కడ తన భక్తిని కోల్పోయిందంటే బైబిల్ చదువుతున్నారు బైబిల్ విషయాలు మాట్లాడతారు బైబిల్ ప్రకారంగా ఎంతో వినింగా ఉంటున్నారు కానీ వారి విశ్వాసం దేని మీద ఆధారం చేసుకొని తన భక్తిని జీవితాన్ని కొనసాగిస్తున్నారయ్యా అంటే త్రియేక దేవుడు త్రియేక దేవుడని ఆలోచన చేసుకొని ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఆ యొక్క విశ్వాసం మీద భక్తిని కొనసాగిస్తున్నారు త్రియేక దేవుడని ఒక విశ్వాసంతో తన భక్తిని కొనసాగించే వారందరూ అది బైబిల్ ప్రకారమా బైబిల్ ప్రకారం కాదా అని ఒకసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది ఒకసారి త్రియేక దేవుడు త్రియేక దేవుడు అంటే దేన్ని ఆధారం చేసుకొని ఈ పదాలు పలికారయ్యా అంటే యెహోవాయే యేసు యేసే పరిశుద్ధాత్ముడు అని ముగ్గురు ఒక్కడే ముగ్గురు ఒక్కడే అని ఈ పదాన్ని ఆధారం చేసుకొని ఈ మత ప్రపంచము క్రైస్తవులు అనుకునే వారందరూ విశ్వాసాన్ని కొనసాగుతున్నారు ఆ విశ్వాసం ఒక రోజున పరలోకాన్ని తీసుకెళ్తుందా త్రియేక దేవుడు అనే పదాన్ని ఆధారం చేసుకొని ఆ పదానికి ఎలా నిర్వచనం అంటే పాత నిబంధన యెహోవా అన్నాడు ఆయన యేసు ప్రభుగా వచ్చాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడని ఒక కథను అల్లినటువంటి మానవ ప్రపంచంలో దీన్ని ఆధారం చేసుకొని భక్తి అనే పేరు పెట్టుకున్నారు ఏంటంటే భక్తి అనే పేరు పెట్టుకొని కొనసాగుతున్నారు అది బైబిల్ దీనికి ఏమన్నా సపోర్ట్ చేస్తుందా బైబిల్ వాక్యము దీనికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా మానవ మైండ్ ఏమైనా పనిచేస్తుందా మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక మనుషుల యొక్క మనుషుల జ్ఞానం మీద ఇది ఆధారపడిందా దేవుని వాక్యాన్ని ఆధారపడిందో ఒకసారి చూద్దాం త్రియేక దేవుడు అనే పేరు బైబిల్లో లేదు దీన్ని ప్రవేశపెడతానికి మత ప్రపంచంలో ఇద్దరు కారుకులు అయ్యారు ఇద్దరు కారుకులు అయ్యారు వాళ్ళు ఎవరంటే ఇప్పుడు భూమి మీద లేరు చనిపోయారు ఆర్ఆర్కే మూర్తి అని ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన తర్వాత యేసన్న గారు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ యొక్క తలంపు నుండి పుట్టించారు త్రియేక దేవుడు ఇలాంటి ఆలోచన లేనటువంటి భక్తి విశ్వాసం కొనసాగుతున్నటువంటి వారు కానీ త్రియేక దేవుడు అనే విశ్వాసాన్ని కొనసాగించేవారు పరలోకానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అని ఒక విశ్వాసాన్ని మీకు పరిచయం చేస్తున్నా త్రియేక దేవుడు అంటే ఒక్కడే కానీ బైబిల్ ఏం చెబుతుందంటే ఒక్కడే కాదయ్యా ముగ్గురు అంటుంది ఏమంటుంది ముగ్గురు అంటుంది ఈ ముగ్గురు అనేది వాక్యానుసారమా త్రియేక దేవుడు అనేది వాక్యానుసారమా ఒకసారి ఆలోచించేద్దాం ఆది ఎందు యోహాను సువార్త 1:1 యోహాను సువార్త 1:1 ముగ్గురా ఒక్కడా త్రియేక దేవుడా ముగ్గురున్నారనే విశ్వాసం ఒక మనుషుడు పరలోకానికి చేరటానికి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలంటే ఏ శ్వాసంతో ఆరాధన చేస్తున్నారు యెహోవాయే యేసు యేసే పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ త్రియేక దేవుడనే విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఆరాధన చేస్తున్నారా పరలోకానికి చేరుతున్నారా లేదా ముగ్గురున్నారనే విశ్వాసంతో ముందుకు సాగుతున్నారా ఒక్కసారి యోహాను సువార్త 1:1 యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యద్దుండెను ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యద్దుండెను ఈ వాక్యము దేవుడై ఉండెను ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యద్దుండెను వాక్యము దేవుడై ఉండెను ఈ వాక్యమైన దేవుడు దేవుని యద్దున్న దేవుడు దేవుడితో సమాన భాగ్యం ఎంచుకొనక దేవుడితో సమాన భాగ్యం ఎంచుకొనక తన దాసుడై 14 తన దాసుడై రిక్తుడై అవునా శరీరధారి అయి ఎక్కడికి వచ్చాడు మన మధ్యకి వచ్చిన 14 యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూడుగా అంటే ఎలాగా యేసు క్రీస్తుగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా
ఒక్కసారి ఆలోచించండి. త్రియేక దేవుడు అనే విశ్వాసంతో భక్తి జీవితాన్ని కొనసాగాల, ముగ్గురున్నారనే విశ్వాసంతో భక్తి జీవితాన్ని కొనసాగాల. ఈ భక్తి ఇక్కడ పరీక్షించుకోకపోతే రేపు నరకానికి వెళ్తాం. జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా మీకు అర్థం కాకపోతే మరలా మీకు స్క్రీన్ మీద ఇవ్వబడే ఒక నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి ఎనీ టైం ఎప్పుడైనా సరే మాట్లాడవచ్చు, లేదా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు అండి. ఒకసారి ఆలోచించేయండి. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము అవునా దేవుడై ఉండెను. ఈ వాక్యమైన దేవుడు దేవుడితో సమాన భాగ్యం ఎంచుకొనక తను తన దాసుడై రిక్తుడై శరీరధారి ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ లేడు. ఇంకా వాక్యమైన దేవుడు దేవుడితో సమాన భాగ్యం ఎంచుకొనక శరీరధారిగా మరియమ్మ గర్భాన్ని పుట్టి అవునా 30వ సంవత్సరాన పెద్దవాడై యోహాను చేత బాప్తిసం పొందటానికి యోర్దాన్ నది మీదకి వచ్చాడు. ఒకసారి మత్తయి సువార్త 3:16-17 ఒకసారి యోహాను మత్తయి సువార్త అవునా 3:16-17 యేసు అంటే యేసు క్రీస్తు వారు. అప్పటికి మరియమ్మ గర్భాన్ని పుట్టినటువంటి ఆయన అవునా 2 సంవత్సరాల వరకు ఐగుప్తు దేశంలో ఉండి తర్వాత నజరేతుకు వచ్చి తర్వాత బెత్లెహేముకు వచ్చి బెత్లెహేము నుంచి నజరేతుకు వెళ్ళినటువంటి ఆయన తండ్రికి సహకారుడుగా వడ్రంగా పనిచేస్తూ 30వ సంవత్సరం వరకు నజరేతులు ఉన్నటువంటి ఆయన అవునా ఆయన యోహాను గారి చేత బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి పరిస్థితులు మత్తయి సువార్తలో 3:10 మనం చూడబోతున్నాం. రైట్ కంటిన్యూ. యేసు బాప్తిసం పొందిన వెంటనే వచ్చిన చూచను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు చాలు. ఒకసారి ఇగో పరలోకుండకుండా ఆయన ఈయన్ని చూచి పరలోకంలో ఒక స్వరము పలికింది యేసు ప్రభు వైపు చూచి ఏమని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఇక్కడ నుండి ఈయన అంటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని అంటున్నాడు అవునా. పరలోకంలో ఒక స్వరం, పరలోకం ఎవరున్నాయంటే దేవుడు ఉన్నాడు, ఈయన అంటున్నాడు నా కుమారుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారిని అంటున్నాడు నా కుమారుడు అంటున్నాడు. యోహాను సువార్త 17:1-2 యోహాను సువార్త 17:1-2 యేసు అంటే భూమి మీద అవునా ఉన్నటువంటి ఈయన సువార్త పరిచర్లో భూమి మీద శరీరధారి ఉన్న దినములలో ఇలా మాట్లాడుతున్నాడు ఏమని, ఆకాశం అంటే ఇటువైపు, ఆకాశం అంటే ఇటు పైకి ఎలా చూసి ఈయన అంటున్నాడు ఏమని, ఏమంటున్నాడు తండ్రి. యేసుక్రీస్తు వారు ఆకాశం వైపు కనులెత్తి ఏమన్నాడంటే తండ్రి అంటున్నాడు. ఈ తండ్రి అయిన దేవుడు ఈ యేసుక్రీస్తు ఏమన్నాడంటే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఏమండి అర్థమవుతుందా? పరలోకమున్న దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో ఈయన మాత్రమే ఈయన అంటున్నాడు యేసుక్రీస్తు వారిని ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఈయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు పరలోకం వైపు చూచి నా తండ్రి అంటున్నాడు. తండ్రి కుమారుడు ఇద్దరా ఒకలా అమ్మా, ఇద్దరా ఒకలా తండ్రి కుమారుడు. మనం ఆలోచించేద్దాము యేసు ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 8:16 యోహాను సువార్త 8:16 యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు అవునా. ఏమంటే మాట్లాడుతున్నా చూడం, నేను యేసు ప్రభు మాట్లాడుతున్నాడు యోహాను సువార్తలో 8:16 యేసుక్రీస్తు వారు నేను ఒక్కడనే ఉండక నేను యేసుక్రీస్తును పంపిన తండ్రి ఎవరు, ఇదిగో పరలోకం ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుడు ఈయన అంటున్నాడు, ఈయన గురించి మాట్లాడుతున్నాడు, నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఏమన్నాడండి యేసు ప్రభు అంటున్నాడు, ఒక్కడ కాదు యేసు ప్రభు ఒక్కడా, ఒక్కడంటున్నారు ప్రపంచము. ఈ మత ప్రపంచం ఏమంటుందంటే ఈయనే ఈయన అయ్యాడు ఒక్కడే అంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన, ఎవరు పంపారు, పరలోకంలో దేవుడు పంపించాడు. ఈయన పంపిస్తే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము. ఇద్దరు ఉన్నారండి, తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు. మూడో పర్సన్ పరిశుద్ధాత్మ గురించి అవునా, ఒక అవునా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రభు అయిన దేవుడు. పరిశుద్ధాత్మ గురించి మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలోనికి వడ్డీనికి వచ్చినాం,
ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ. అర్థమైందండి? దేవుని ఆత్మ అంటే దేవుడు కాదు, దేవుని ఆత్మ అంటే దేవుడా? దేవుని ఆత్మ అంటే దేవుడా కాదు? దేవుని ఆత్మ అంటే ఏంటది? దేవుడు అనుకుంటున్నారు చాలా మంది. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మార్కు సువార్త ఒక్కసారి, దేవుని ఆత్మ అంటే దేవుడు కాదు, పరిశుద్ధాత్మనే అక్కడ అర్థం మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 1:9 ఆ దినములలో యేసు నజరేతుకు వచ్చెను, వెంటనే ఆకాశము చేర్చబడుటయు ఎవరు? దేవుడు కాదు వచ్చింది, దేవుడు పంపిస్తూ వచ్చాడు ఒక ఆయన, ఆయన పరిశుద్ధాత్మ. ఆకారంలో పౌరు ఆకారంలో ఎవరు? పరిశుద్ధాత్మ. అర్థమవుతుందండి? తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మైన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఒకసారి చూడండి, ముగ్గురు ఒక్కడేనా? ముగ్గురున్నారా? తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తు వారు యొర్దాన్ నది ఒడ్డు మీద ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. అమ్మ నాకే చూడాలి, ఇటు చూడాలి, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వాళ్ళు తల మీద వాలేడు. ఏ ఆకారంలో? పౌరు ఆకారంలో. యేసుక్రీస్తు ఏ ఆకారంలో ఉన్నాడు? యొర్దాన్ నది ఒడ్డు మీద శరీరాకారంలో ఉన్నాడు. శరీరాకారంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు యొర్దాన్ నది ఒడ్డు మీద ఉన్నాడు. ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, పౌరు ఆకారంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు అక్కడ. తండ్రి పరలోకంలో ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొర్దాన్ నది ఒడ్డు మీద ఉన్నాడు. యొర్దాన్ నది ఒడ్డు మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల మీద ఎవరున్నారు? పౌరు ఆకారంలో ఆయన మీద. మరలా చదవయ్యా, మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకొచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు పౌరుం వలె దిగి తన మీదకి. ఎవరి మీదకి? యేసుక్రీస్తు వారి మీదకి. పరిశుద్ధాత్ముడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు. గ్రంథం ఏం చెబుతుందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురున్నారంటే మత ప్రపంచము పెద్ద పెద్ద అయ్యగారులు అని పేరు పెట్టుకున్న వారు ఏమంటారంటే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు అంటే ఎలా కథల్లారంటే పాత నిబంధనలు యెహోవా ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తుగా వచ్చాడు భూమి మీదకి, ఆయన మరలా పునరుద్ధానుడై పరిశుద్ధాత్మగా వచ్చాడు, ముగ్గురు ఒక్కడే. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒక విశ్వాసాన్ని ఆధారం చేసుకొని, మనుషుల విశ్వాసమా వాక్యం యొక్క విశ్వాసమా? మనుషులు జ్ఞానాన్ని ఆధారం చేసుకుని విశ్వాసాన్ని పొందుకోవద్దండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని విశ్వాసాన్ని పొందుకోవాలి. ఆ విశ్వాసమే ఒక మనుషుని నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఒకసారి చూద్దాం, త్రియేక దేవుడనే విశ్వాసాన్ని, భక్తిని కొనసాగించే మనుషుల్ని గ్రంథం ఏం చెప్పిందో. త్రియేక దేవుడని, ముగ్గురు ఒక్కడే అని విశ్వాసాన్ని కొనసాగించే వారికి గ్రంథం ఏం చెప్పిందంటే, 1, యోహాను యొక్క పత్రిక, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:1. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:1. చూడండి, ప్రియులారా, ఎవరాళ్ళు ప్రియులారా? 1, త్రియేక దేవుడు, ముగ్గురు ఒక్కడే అనే పేరుతో, అవునా, తనకి విశ్వాసాన్ని కొనసాగించే మనుషుల యొక్క, అవునా, ఆలోచనలు, భక్తిని గ్రంథం ఏం చెబుతుందంటే అబద్ధ ప్రవక్తలు ఏమంటుంది? చూడండి, కంటిన్యూ, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ఏముందండి, ఎట్టొకట్లని కొట్టివేసుకుంటే అది ఎంత అన్యాయానికి దిగజారిపోతుందో, అది ఎంత అవిశ్వాసానికి దిగజారుతుందో, అదంతా, అవునా, నరకానికి తీసుకెళ్తుందంటే సిల్లీగా తీసుకోకూడదండి, సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని ప్రతి మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్క ప్రార్థన పరుడు అనుకున్నవాడు, మందిరానికి వెళ్ళి నేను ఆరాధన చేస్తున్నాను అనుకున్న ప్రతి ఒక్కడు చూచి ఆలోచించాల్సిన ఏంటంటే త్రియేక దేవుడా, ముగ్గురున్నారా?
ముగ్గురు అక్కడ ముగ్గురు ఉన్నారనేది ఆలోచన చేయకుండా తన బైబిల్ చదవటం వ్యర్థము, తన ప్రార్థన మందిరానికి వెళ్తాం వ్యర్థము, ఎవరో కైగారు చుట్టూ తిరగటం వ్యర్థం. దాన్ని ఆలోచించి ఆగి ఏమని ఆలోచించాలంటే ముగ్గురు ఉన్నారా ముగ్గురు ఒకడు ఉన్నారా. ఒకవేళ ముగ్గురు ఒక్కడే అని ఎవరైనా విశ్వాసాన్ని కొనసాగితే వారి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే అతను ఏమంటుంది, అబద్ధ ప్రవక్త. ఏమండి, ఒక వ్యక్తి బైబిల్ పట్టుకొని ఒక అబద్ధ ప్రవక్త చుట్టూ తిరిగితే అతడు అబద్ధికుడు అవుతాడండి. చదువయ ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములకు బయలు వెళ్ళి ఉన్నారని. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో. ఏం చేయాలి, బైబిల్ పట్టుకొని ఎదురు కూర్చొని చదవటం ముఖ్యం కాదు, ఆలోచన చేయాలి. ఏమని, ముగ్గురు ఉన్నారా ముగ్గురు అక్కడ ఉన్నారా. వచ్చిన ఒక వ్యక్తి, ఒక వ్యక్తి ఇక్కడ నిలబడిన ఒక వ్యక్తి నిజం చెబుతున్నాడా అబద్ధం చెబుతున్నాడా, ఈయన చెప్పే బాధ వల్ల మాకు పరలోకం దక్కుతుందా నరకం దక్కుతుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో గుడ్డలు చేలో పడ్డట్టు ఏదో తల ఉంచుకొని గొరిలాగా తల ఉంచుకుంటే ఆ విశ్వాసం ఒక రోజున ఎక్కడ తీసుకెళ్తుందంటే అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. అందుకని జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, అబద్ధ ప్రవక్తలు ఎవరు వాళ్ళు, ఎవరు వాళ్ళు. బైబిల్ చెబుతుంది ఈ లోకంలో వెనుక అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చారు. ప్రతి వాణ్ణి నమ్మొద్దు, ప్రతి వాణ్ణి నమ్మొద్దు. ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఇప్పుడు చూడండి ఎలా పరీక్షించాలి. ఒక అబద్ధ ప్రవక్త, ఒక నిజమైన ఒక దైవజనుడు భూమి మీద ప్రకటన చేస్తున్నప్పుడు వినేవారు కూర్చున్నవారు ఏం చేయాలంటే పరీక్షించాలి. ఈ బైబిల్ పట్టుకున్న వ్యక్తులు ఏం చెప్పారు, చెప్పిన బోధను బట్టి వ్యక్తిని పరీక్షించాల్సింది తప్ప ఏదో ఏదో చెప్పి కళ్ళ కప్పు కథలు చెప్పేసి ప్రజలు మోసం చేసే మనుషుల్ని ఆధారం చేసుకోవద్దండి. దైవ గ్రంథాన్ని ఆధారం చేసుకోవాలి. ఏమని, ప్రతి ఆత్మ నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో, ఆ ఆత్మ దేవుని సంబంధమైన కావో పరీక్షించాలి. ఇప్పుడు చూడండి, చదువు. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఆత్మ ఒప్పుకొనును, అది దేవుని సంబంధమైనది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈయన ప్రేక్షకులు ఏం చేయాలంటే ఏది నిజమైన ఆత్మ ఏది అబద్ధ ప్రవక్త. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నాను అది దేవుని సంబంధం అంది. ఒకసారి బోర్డు అవునా, ఒకసారి బోర్డు చూద్దాం. ఒకసారి యెహోవా యేసుక్రీస్తుకి వచ్చాడా, అవునా. ఆల్రెడీ దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆయన లోకం పట్టుకుముందు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, లోకం పట్టుకుముందు తండ్రి నీ యొద్ద నేనున్నాను. యేసు ప్రభు అని అంటున్నారు, లోకం పట్టుకుముందు నీ యొద్ద నేనున్నాను. లోకం పట్టుకుని యేసుక్రీస్తు ఇక్కడ పోపారు, దేవుని దగ్గర ఉన్నాడు, వాక్యరూపంగా ఉన్నాడు, ఆత్మరూపంగా ఉన్నాడు. ఆయనకు ఏమొక అనుగ్రహించబడిందంటే శరీరం. ఏమనుగ్రహించినది, శరీరం అనుగ్రహించింది. ఆ శరీరం మరియము ద్వారా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని, యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నానో అది దేవుని సంబంధం అంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మేమైతే యేసుక్రీస్తు దేవుడితో సమాన భాగ్యం ఎంచుకొనక. ఫిలిప్పి పత్రిక 2:6 మాట్లాడతాడు, తీయవసరం లేదు. ఫిలిప్పి పత్రిక 2:6 మాట్లాడుతున్నాడు, ఆయన దేవుని స్వరూపి అయ్యండి, ఈయన దేవుని స్వరూపి అయ్యండి, దేవునితో సమాన భాగ్యం ఎంచుకొనక తన తన దాసుడై రిక్తుడై శరీరధారి అయి శిలువ మరణం పొందినంతగా. అనగా శిలువ మరణం పొందినంతగా, శిలువ మరణం పొందటానికే దేవుడి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అని విశ్వాసాన్ని కొనసాగాలి. ఇప్పుడు ఇలా అన్నారు చూడండి, ముగ్గురు ఒకడే అనేవారు ఏం మాట్లాడుతున్నారంటే యెహోవాయే యెహోవాయే శరీరధారి వచ్చాడా, యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడా చెప్పాలి. యేసుక్రీస్తు ఆల్రెడీ పరలోకంలో దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆయన, ఏ అనుగ్రహించి భూమి మీద శరీరం అనుగ్రహించబడింది. ఉన్నాయనే, కొత్తగా వచ్చినాయని కాదు, ఉన్నాయనే శరీరం అనుగ్రహించబడింది. యెహోవా ఏ యేసుగా వచ్చాడా, యేసుక్రీస్తు యేసుక్రీస్తుగా వచ్చాడా. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధం అంది. ప్లస్ యెహోవా యేసుగా వచ్చిందని ఏ ఆత్మ అది దేవుని సంబంధమైనది కాదు అంటున్నాడు. ఆ వ్యక్తి గ్రంథం ఏమంటుందంటే అబద్ధ ప్రవక్త అంటుంది. ఆ వ్యక్తిని ఏమంటుంది, అబద్ధ ప్రవక్త అంటుంది. రెండోది యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:22, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2:22, చెప్పువాడు తప్ప యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప
ఎవడ అబద్ధికుడు? ఎవరిని? ఇగో తండ్రిని, కుమారుడిని. ఎవరు? యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, ఆయనే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు తండ్రిని, యేసుక్రీస్తు ఎవరు? తండ్రికి కుమారుడు. తండ్రిని, కుమారుని. ఏమంటే ఇద్దరు ఉన్నారా, ఒకరు ఉన్నారా? ఇద్దరున్నారన్నవాడు తండ్రిని, కుమారుని ఒప్పుకుంటాడు. ఇద్దరున్నారని ఒప్పుకున్నవాడు తండ్రిని, కుమారుని ఒప్పుకుంటాడు. ఇద్దరు ఒకడే ఉన్నవాడు తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు. అందుకే చాలామంది ఏమంటారు యేసు ప్రభుని, యేసు ప్రభుని ఏమంటే ప్రార్థన చేస్తారు, తండ్రి ఏసయ్యా, తండ్రి ఏసయ్యా అనే. అబద్ధాలు మాట్లాడే ప్రతి మనుషుడు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? తండ్రి యేసు ప్రభు అరా? కాదు, యేసు ప్రభుకే ఒక ఆయన ఉంటాడు. ఎవరు ఆయన? తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభు ఆకాశం పక్కన ఎత్తి ఏమని పిలుస్తున్నాడు? ఎవరిని? ఏమని పిలుస్తున్నాడు? ఏమని? తండ్రి. ఉన్నాడా? ఉన్నాడా? యేసు ప్రభుకు తండ్రి ఉన్నాడా? యేసు ప్రభుకు తండ్రి ఉన్నాడని విశ్వాసం కొనసాగించేవాడు వాడు భక్తిపరుడు. యేసుప్రభే తండ్రి, యేసుప్రభే కుమారుడు, యేసుప్రభే పరిశుద్ధాత్మ అనేవాడు ఏమంటున్నాడు? క్రీస్తు విరోధి. తండ్రిని, కుమారుని ఒప్పుకొనని, తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే ఎవరు? త్రియేక దేవుడు. తన భాష, తన పాటలో త్రియేక దేవుడనే పాటలు పాడుతూ త్రియేక దేవుడనే విశ్వాసాన్ని కొనసాగించేవారిని బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే వాడు అబద్ధ ప్రవక్త. ఇంకేమంటుందంటే వాడు క్రీస్తు విరోధి అంటుంది. ఈ ప్రోగ్రాం చూసినటువంటి ప్రేక్షకులందరకూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. చూశారు కదండి, త్రియేక దేవుడు అనే ఒక పాఠాన్ని మీకు అందించాము. త్రియేక దేవుడు అంటే ముగ్గురు ఒక్కడే అని, ముగ్గురు ఒక్కడే అనే ఈ శ్వాసములో కొనసాగించే వారందరూ అది విశ్వాసం కాదండి. ముగ్గురు ఉన్నారు అనే విశ్వాసముతో భక్తిని కొనసాగించేవారు వారి విశ్వాసం. అది భక్తి జీవితం, అది ఆరాధన, అది ప్రార్థన, ఇది దేవుడికి ఇష్టమైనటువంటి మహిమ. ఇది జరిగించిన ద్వారా మనమందరము యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన ప్రత్యక్షతలో పాలు పంపులు పంచుకుంటామండి, పరలోకాన్ని చేరతామండి. అంతే తప్ప ఇది కాక వేరొకటి అర్థం చేసుకొని దాని ద్వారా కూడా విశ్వాసం పొందుకుంటామనుకుంటే అది అపార్థమైందండి. ముగ్గురు ఒకడు కాదు, త్రియేక దేవుడు కాదు. త్రియేక దేవుడు అనే బైబిల్లో ఎక్కడ ఒక వచనం లేదండి. దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దండి, అర్థం చేసుకొని మాకు సహకరించండి. ఇంకా ఇది మాత్రం ఇదే నిజం, ముగ్గురు ఉన్నారన్నదే నిజం, నిజం, నిజం. దీన్ని ఎవరైనా అబద్ధమని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంలో మీరు పాల్పాల్సిన అవద్దండి. దయచేసి మాతో ఫేస్ టు ఫేస్ సంప్రదించండి. ఇంకా మేము మీ దగ్గరికి వస్తాము, లేదా మీరు మా దగ్గరికి రండి. ఈ విషయాన్ని ఇద్దరం పంచుకొని ఏది రైట్, ఏది ఒప్పు, ఏది రాంగ్ అనేది ఆలోచన చేద్దామండి. అంతే తప్ప ఇదేదో అని కొట్టివేయొద్దండి, ఇదేదో అని తీసి పారవేయకండి. ఒక భక్తికి గుండెకాయ లాంటిది ఈ పాఠం, ఈ 66 పుస్తకాలకు గుండెకాయ లాంటిది ఈ పాఠం, పరలోకానికి ఒక మనిషి వెళ్ళటానికి గుండెకాయ లాంటిది ఒక ఈ పాఠం. ఈ పాఠం మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతవరకు విన్నారో, ఎంతవరకు నేర్చుకున్నారో, ఆ నేర్చుకున్న దాన్ని మాకు తెలియజేసి ఒకవేళ మీకు అపార్థం కాకుండా దాన్ని అర్థం చేసే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మీకు మేము ముందుకొచ్చి దాన్ని ఎవరినైనా ఇంకా అందిస్తామండి. దీని ద్వారా ఎవరో అపార్థం చేసుకోవద్దండి, ఎవరిని మేము తక్కువ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టమండి. ఇది మీకు కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ, కష్టంగా ఉండొచ్చు కానీ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మతో రాయబడిన ప్రతి లేఖనాన్ని మీకు పరిచయం చేశామండి. ఇంకా అనే సమయం లేదు కాబట్టి అనేక విషయాలు ప్రతి క్రొత్త నిబంధనలో, ప్రతి పత్రికల్లో, క్రొత్త నిబంధనలో ప్రతి అధ్యాయంలో మీకు ఈ విషయాన్ని అందిస్తామండి. అన్నీ సంపూర్ణంగా పరిశుద్ధాత్మ రాసి పెట్టాడండి, దాన్ని మీకు తెలియజేస్తామండి. కాకపోతే ఈ ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా, ఈ 2 ఎపిసోడ్ల ద్వారా, ఈ 2 ప్రోగ్రాంల ద్వారా ఇవ్వబడిన సమాచారాన్ని అందించాం. కానీ ఇంకా ఈ పాఠం మాత్రం చాలా పెద్దదండి, దీంట్లో చాలా మెసేజ్ ఉందండి, దా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి.
ఇంకా అన్నిటిని మీకు జోడించి వివరించి చెప్తానికి మేము ప్రయత్నం చేస్తామండి. మీరు మాత్రం అపార్థం చేసుకోవద్దండి. ప్రార్థన టీవీ ఛానల్ చూస్తున్న అనేక మంది వాక్యాలు విన్నారండి. ఇది కూడా విని మరొకసారి దీన్ని ఇంకోసారి వినండి, ఇంకోసారి వినండి. మీ ఫోన్ల ద్వారా వస్తుంది, ఈ ఛానల్ ద్వారా వస్తుంది, ఇంకా అనేక మార్గాల ద్వారా ఈ పాఠాన్ని వినాలనుకుంటే మేము మీ దగ్గరికి వస్తామండి, లేదా మీరు మా దగ్గరికి వచ్చి మాకు సహకరించి అనేక పాఠాలు వినటానికి మీరు మాకు తోడ్పడి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నామండి. ఎవరు మాత్రం దయచేసి అపార్థం చేసుకోవద్దండి, అబద్ధాన్ని త్రోసివైపాకండి. ప్రతి ఒక్క ప్రార్థన మందిరంలో మీరు వింటున్న ప్రతి విషయాన్ని జాగ్రత్తగా దీంతో జోడించి దీంతో సమానం చేసి ఆలోచించేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి. అంతేగాని దయచేసి అపార్థం చేసుకోవద్దని తెలియజేస్తూ అందరము క్రీస్తు యొక్క ప్రేమలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలండి.